దాంట్లో ఒక డామినేటెడ్ నేచర్ ఉంటుంది, అబ్జార్బ్ చేసుకోలేరు. ఇక్కడ వీళ్ళు అబ్జార్బ్ చేసుకుంటారు, మన వాళ్ళ ఇంటి మనిషిలాగా మనతో మాట్లాడగలుగుతారు. ఈ గ్యాప్ మనకి స్పష్టంగా కనబడుతుంది. అందుకని ఇప్పుడు జగన్ కాన్సెప్ట్ ఏంటి, టువార్డ్స్ లాయల్టీ. ఇప్పుడు నేనే జగన్ గెలిపించానని కాదు, అతనికి కావాల్సింది జగన్ వల్ల మేము గెలిచామనే వాళ్ళు కావాలి. ఫైనల్ గా ఫార్ములా కనుక సక్సెస్ అయితే రేపు 2024 జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా తర్వాత నుంచి ఒక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే నెక్స్ట్ ఎలక్షన్ కి ఉండకుండా మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి, అంటే ఎక్కువ మందికి అవకాశాలు రావడం ఒక ప్లస్ పాయింట్, ఈ మార్పులు అనేది ఇంకా కంటిన్యూ చేస్తారు. జనంలో తిరగకపోతే నీ బతుకుండదు అని చెప్పడం అండి. అంతే, మీకు ఒకప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు 6 నెలలకోసారి బయటికి వెళ్ళి ఒక ప్రాంతంలో వెళ్తే 3-4 రోజుల పాటు అక్కడ ఉన్న చుట్టుపక్కల జనాలు వచ్చి దన్నాలు పెట్టేటువంటి స్టేజ్. అలాంటి స్టేజ్ నుంచి కార్పొరేటర్ కంటే ఎక్కువగా చూసింది చంద్రబాబుని జనాలు, అంతగా తిరిగిపోతుండేవాడు. ఆ తిరుగుబాటే, ఆ రకమైన తిరుగుదలే అతన్ని వాళ్ళ స్టేజ్కి తెచ్చింది. లేకపోతే ఎన్టీ రామారావు నే పడగొట్టినోడు ఎట్లాగ ముఖ్యమంత్రి కాగలుగుతాడు, ఎట్లా కంటిన్యూ కాగలిగాడు ఎంత వరకు? ఒక ఇది ఫేస్ లోనా వాల్యూ కాదు, సబ్జెక్ట్ లోనా కమాండ్ ఉండదు, లేకపోతే గనక ఉపన్యాసాల్లో అంత పెద్ద దమ్మేం కాదు. ఇప్పుడు కొంత పరిణతి రావచ్చు, ఆ రోజుల్లో అయితే ఒక రకంగా జస్ట్ ఏ మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ పొలిటీషియన్ అంతే, 4 పేపర్లను మేనేజ్ చేసుకుని వాళ్ళని కన్విన్స్ చేసుకుని బ్రతకడమే. కానీ అద్భుతమైన ఉపన్యాసం ఎప్పుడన్నా ఇచ్చాడు చంద్రబాబు గతంలో? అలాంటి మనిషియే ఎందుకు చేశాడు అక్కడ? కొత్తదనం కావాలా, ప్లస్ ఈ ఎంకరేజ్మెంట్ అన్నటువంటి దాని మీద. కాబట్టి ఇక్కడ ఎంకరేజ్మెంట్ అనేటువంటి దాన్ని వీళ్ళని చేయగలిగితే, ఇప్పుడు రేదు పని చేశాడు అనుకోండి తీలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎమ్మెల్యే జనంలోనే తిరుగుతూ ఉన్నాడు, ఇప్పుడు ఇవాళ డబ్బులు వేసాడండి జగన్, వేయగానే ఆ వాలంటీర్ చెప్తాడు ఏ ఏరియాలో డబ్బులు పడ్డాయి, ఒకే రోజు పడవు.